ఇప్పుడు కోతి వచ్చింది, కందగడ్డ తింటుంది. ఇక కందగడ్డలు అక్కడ పెట్టినా నేను తింటుంది. ఇక కోతికి అక్కడ కందగడ్డలు ఫస్ట్ ఉడికినవి ఉంటే ఫస్ట్ గద్దె మీద పెట్టి ఇంట్లోకి వచ్చిన మా వారి ఇంట్లోకి టీ తాగడానికి వచ్చి డోర్ ఓపెన్ పెట్టి వచ్చిండు. నాకేమో డోర్ పెట్టి పెట్టమని చెప్పిండ్రు, తను డోర్ ఓపెన్ చేసి వచ్చిండు. రెండు కోతులు ఇంట్లో దాకా చేసినాయి లోపల దాకా. ఒకటి పూజా రూమ్ దగ్గర కందగడ్డ మనం తెచ్చిన కవర్ ఉండే అలా అది తీసుకున్నది. తర్వాత ఇంకో కోతి ఇంకేం దొరుకుతలేదని మళ్ళీ రెండు బయటకు వచ్చినాయి, వచ్చి ఇక్కడ కూర్చుండి తింటున్నాయి. ఇక ఒక 2 సంవత్సరాల కింద ఒకసారి ఒక కోతి లోపలికి వచ్చి అక్కడ బనానా ప్యాకెట్లో ఉంటే తీసుకొని బయటకు వెళ్ళింది. ఇక ఈ 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఈరోజే 2 కోతులు మరి ఇంట్లోకి వచ్చేసినాయి. ఇంకా ఏమనొద్దని మేము సైలెంట్గా ఉన్నాం. మేము ఇటు వంట రూమ్ దిక్కున్నాం, ఎట్లున్నాము అట్లనే సైలెంట్గా ఉన్నాం. అవి వచ్చి వాటికి చేతికందింది తీసుకొని బయటకు వెళ్ళిపోయినాయి అంతే. డోర్ ఓపెనే ఉంచాలే, ఇంకా చో అనద్దు ఏమనద్దు. వాటికి ఏదైనా తినే ఆహార పదార్థం కనబడితే తింటాయి, లేకపోతే ఇక ఏదో ఒకటి ఇగ్గుకొని వెళ్ళిపోతాయి అంతే. ఇంకా ఈరోజు అట్లా అయింది. ఇక సరే తనే డోర్ ఓపెన్ పెట్టిండ్రు కాబట్టి ఇక అంత ముందే ఒక 10 మినిట్స్ ముందే నాకు డోర్లో పెట్టుంచాలి అని చెప్పి మళ్ళీ తను ఓపెన్ పెట్టి ఇంట్లోకి వచ్చిండ్రు, మర్చిపోయి. ఇక ఈరోజు ఇట్లా జరిగింది. మరి ఇంకా తింటున్నాయి కందగడ్డలు అయితే, ఇక తింటున్నాయి. సరే ఇక తినని అనుకున్నాం. కోతులకు మనం గద్దె మీద ఆహారం పెడితే తినే వెళ్ళిపోతాయి అంతే, ఇంట్లోకి అసలు ఎప్పుడు రావు. ఈరోజు వచ్చినాయి అందుకు నాకైతే సంతోషం అనిపించింది. ఇంక ఇంట్లో దాకా కూడా వచ్చినట్టుగా పండుగ రోజు ఆ శివరాత్రి తెల్లవారే ఇది అంటే ఇక దీపం వెలుగుతూనే ఉంది. పూజా రూమ్ డోర్ ఓపెన్ ఉంటే ఇంకా పూజా రూమ్లో కూడా వెళ్ళునేమో అనిపించింది. ఇక అట్లా కాకపోతే వాటికి తెలియదంతా గందరగోళం చేస్తూ ఉంటాయి. ఇది ఇక్కడ నుండి పైకి వెళ్ళిందో లేదా, అది చిన్న కోతి కరెంట్ షాక్ వచ్చిందేంది, కరెంట్ షాక్ వచ్చిందేంది, ఏమో కరెంటు వైర్ని పట్టుకొని వరుతుంది కదా, చిన్నది అవు కరెంటు తీగని పట్టుకొని వరుతుంది. అవు అన్ని వచ్చి ఉరికొచ్చినాయి, వరుతుందని గక్కడి నుండి. అవి ఎట్లా భలే ఉన్నాయి కదా, ఇది నొర్రు ఇనబడే గక్కడి నుండి వచ్చినాయి, అన్నీ చూస్తున్నాయి. చిన్నది భలే ఉన్నది, నేను అట్లా ఏం చేయాలి. అది ఎందుకు వరినట్టు అవన్నీ ఆగమై ఉరికొచ్చే నీ ఆగమకున్నాం అర్థం. ఎక్కడ ఎక్కడ ఇట్లా ఉరికొచ్చి అలర్ట్గా వచ్చి చూసినాయి. నాకు కూడా భయమైంది కరెంట్ షాక్ వచ్చి ఏమన్నా గాజిక్క పాపం అని. ఏదైనా పెడదాం తినేటిది. దీపం అయితే వెలుగుతూనే ఉంది కాబట్టి తొందరగా స్నానం చేసి మరి ఏదో ఒక స్వీట్ దేవుని దగ్గర నైవేద్యం పెడదామని పెట్టినా. కొందరు అన్నం పప్పు చారు కూడా పెట్టి వాళ్ళు కూడా ఒక పొద్దు ఉడుస్తారు. ఇంకా మేము అట్లా ఏం లేదు కాబట్టి ఫస్ట్ అయితే తీయడిది పెట్టి నేను కూడా ప్రసాద స్వీకరణ చేసుకొని మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి వెళ్దాం. ఎందుకంటే ఒక్కొక్కరికి ఎట్లా వాళ్ళ ఆహారపు అలవాట్లను బట్టి పూజా విధానం కూడా మారుతుంది. ఇక మాది ఇట్లా సింపుల్గా భజనలు కీర్తనలు శివుని పాటలు పాడుకోవడమే ముఖ్యం నాకైతే శివరాత్రికి ఆహారము. ఇక సేమియా ఉప్మా వేస్తుందా, అయితే ఇప్పుడే 2 కోతులు ఇంట్లోకి వచ్చినాయి. ఇంట్లోకి వచ్చి ఇక వాటికి కనిపించినవి తీసుకొని పోయినాయి. ఇక అట్లేసరికి ఏం షూట్ చేసిన మనసు అట్లే ఇక అన్నీ పెడుతున్నావు వాటి వస్తున్నాయని అంటారు. పెట్టుంటే గేట్ దగ్గర పెడతా, గేట్ దగ్గర పెడితే తినే వెళ్ళిపోతాయి. గద్దె మీద ఏది పెట్టినా తిని అక్కడి నుంచి వెళ్ళిపోతాయి, అవి ఇంట్లోకి ఎప్పుడు రావు. ఒక 2 ఏళ్ళ కింద ఒక్కసారి ఒకటే కోత వచ్చింది, ఈరోజు అయితే 2 లోపలికి వచ్చి ఒక కందగడ్డ ఎదురుగా ఉంటే తీసుకొని పోయినాయి. అక్కడ చెట్ల మీద ఉన్నాయి, వాటికి ఏమన్నా తినేటి కనిపిస్తే తీసుకొని పోతాయి అంతే. ఇంకా ఏం అనే కానీ అవి అక్కడ కూర్చున్నాయి చూడండి గోడ మీద, నేను అబ్జర్వ్ చేస్తలేను. సిమెంట్ కలర్ అవి ఒకటే ఉన్నాయి, 2 కూర్చున్నాయి. డోర్ దగ్గరికి వేసుకొని ఉంచుకోవాలి, ఇక లేకపోతే అట్లా ఏదో ఒకటి కనబడ్డది పట్టుకొని పోతాయి. అవి రావడానికి కారణం నేను గద్దె మీద తినేటి పెట్టినందుకే వస్తున్నాయని ఇక వాదన. కాకపోతే ఇక అవి ప్రకృతి మీద బతికే జీవులు కాబట్టి ఏదో ఒక ఆహారం పెట్టాలి వాటికి. మనం కొనుక్కొని తినేవి కదా, అందుకని ఏదో ఒకటి పెడితే తినిపోతాయి అంతే. ఆఫీస్ రూమ్ డోర్ దగ్గరికి వేసుకో, పైన చెట్టు మీద ఉన్నది చూడండి, చిన్నది చిన్నది అయితే చిన్నది కోతి అంటే కోతి కాదు అది.
వైర్ పట్టుకుంటా కీకీ అని అరుస్తుంది. ఇంటనుక డోర్ పెట్టినావు కదా, అవో జామకాయలన్నీ కొరికెత్తున్నాయి. కోతి రెండు ఉన్నాయి అక్కడ, రెండు చిన్న జామకాయలన్నీ కొరికెత్తున్నాయి. అవి తినేయి, మళ్ళా గట్టి ఉంటాయి కదా, ఎక్కువ తినేయి. అంత కొరికుడు పడేసుడు, అదే పని. అందుకే కోతి చేష్టలు అంటారు, అంటే అది ఆల్రెడీ దానికి ఏం యూజ్ కాదు, అట్లా తింటే పడేస్తాయి. ఇక ఆవు కూడా వస్తుంది చూడండి. మొన్న నాకు జ్వరం వచ్చిన రోజు వచ్చింది అదే ఆవు, పొద్దున వస్తే పిండి పెట్టినా కదా. ఇంకేమన్నా ఉన్నాయా, ఇంకెక్కడ కనబడుతున్నాయి జామకాయలు అన్నట్టుగా చూస్తూ ఉన్నాయి. ఇగో ఇక్కడ ఆవు ఉంది, అక్కడ కోతులు ఉన్నాయి, ముందుగా చెట్టు మీద ఉడతలు ఉన్నాయి. ఇక్కడ జీడిపప్పు పడేసి ఉండే కదా, తీసుకుపోయిందా మళ్ళీ వచ్చి అగ్గజూడు అగ్గటి ఉరుకుడు అక్కడ ఉన్నాయి. చూస్తేనైతే మంచిగా విచిత్రంగా కూర్చున్నాయి చూడండి. అక్కడ పేర్లు చూసుకుంటున్నాయి ఎండకు, సైలెంట్గా వాటి పని వాడి వేసుకుంటున్నాయి. మనం కూడా ఇంట్లో కూడా మరి కర్రీ వేస్తున్నా, వంకాయ టమాటా వేస్తున్నా. ఇక వంకాయ టమాటా చారు, ఇక రైస్ అయిందా అండి, చారు కూడా పోపు చేసేద్దాం. ఇక ఎప్పుడైతే చారు కూడా పోపు చేస్తున్నా, చారు పోపు చేసిన తర్వాత ఇక పగలు లంచ్ టైంలో ఎట్లాగో లంచ్ చేస్తాం కదా, ఇక మళ్ళీ ఈవినింగ్ టైంలో ఏదైనా ఉంటే చూపించడానికి ప్రయత్నం చేస్తా. ఒక పిట్టు ఉంది చూడండి, అది ఎంత చిన్నగా అంటే ఇంతే ఉంది. ఇక్కడ కొమ్మ మీద చాలాసేపటి నుండి అంటుంది, ఇంక ఎందుకు చూపించుడుతీ అనుకున్నా, కాకపోతే అది ఉరికిందా. పొద్దునైతే కోతులు చాలా వచ్చినాయి, కోతులు ఇక్కడనే దగ్గర దగ్గర తిరుగుతున్నాయి, ఇక ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నాయి. చూడండి నిన్న మనం శివరాత్రి పొద్దుగాల 8:30 అంతే 8:30 వరకే వెలిగించిన, ఈరోజు శనివారం రాత్రి ఇప్పుడు 10 అవుతుంది. ఇక మన దీపం అయితే ఇట్లా ఉంది, రేపు మార్నింగ్ దాకా కూడా ఉంటుంది కావచ్చు. ఇక పొద్దున నైవేద్యం పెట్టిన, ఇప్పుడు సాయంత్రం నైవేద్యం పెట్టిన, ఇక సంతోషం. ఇప్పుడైతే భోజనం చేద్దాం, మరి ఈరోజు అయితే రేపు ఒక మంచి విడితోటి మళ్ళీ వెళ్దాం, అప్పుడు వరకు అయితే బాయ్.